అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ విశాఖ మాజీ ఎంపీ గీతం విద్యా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎంబీబీఎస్ మూర్తి పార్థివ దేహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపట్టి పుల్లారావు, దేవినేని ఉమ, విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్ బాబు, అనిత, బీజేపీ శాసనపక్ష నేత విష్ణుకుమార్ రాజు, వామపక్ష నాయకులు సిహెచ్ నరసింహరావు, జేవి సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు మూర్తి భౌతిక దేహానికి సందర్శించి నివాళులర్పించారు. అన్ని మంచి గుణాలు మూర్తీకరించిన ఆదర్శ మూర్తిగా ఆయన్ని మనం పేర్కొనవచ్చు. వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా, విద్యావేత్తగా అన్ని రంగాల్లో కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని సక్రమంగా విజయవంతంగా నిర్వహించడం, 10 మందికి ఉపయోగపడే విధంగా తన జీవితాన్ని ఎప్పుడూ మలుచుకోవడం ఆయన యొక్క ప్రత్యేకత. ఈ మూర్తి గారు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేట్టుగా చేయడం, అలాగే భాగ్యనగరంలో హైదరాబాద్లో కూడా మరి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఏర్పాటు చేయడం, ఉన్నత ప్రమాణాలతో ఆ విద్యా సంస్థలను తయారు చేయడం, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థలాగా మూర్తి గారు ఎల్లప్పుడూ అందరికీ గుర్తుండిపోతారు. రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు పల్లెత్తు మాట చెడుగా ఇతరుల గురించి మాట్లాడడం కానీ లేదా స్థాయికి తగ్గి వ్యవహరించడం కానీ ఆయన ఎప్పుడు చేసిన సందర్భాలు లేవు. అలాంటి వారు అందరికీ వాస్తవంగా చెప్పాలంటే ఆదర్శంగా ఉండాలి. నాకు ఒక మంచి మిత్రుణ్ణి వాస్తవంగా చెప్పాలంటే నన్ను ఎంతోగానో అభిమానించే ఒక మంచి వ్యక్తిని నేను కోల్పోయాను. ఒక 4 రోజుల క్రితమే నేను విశాఖపట్నం వచ్చి గీతం విశ్వవిద్యాలయంలో ఆచార్య రామకృష్ణ గారి పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆయన వ్యక్తిగతంగా కలిసి నాతో ఆయన తెలుగు వచ్చిన అభిప్రాయాలు, ఆ భావాలు అవన్నీ ఆయన మీద మరింత ఉన్నతమైన భావాన్ని కలిగి చేయడం. స్వర్ణ భారత్ సేవల్లో కూడా ఆయన విజయవాడ చాప్టర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి విజయవాడలో ఆయన సహకరించారు. సహకరించారనే విషయం కూడా ఎప్పుడు ఎవరికి ఆయన చెప్పలేదు, రైతులు సహకరించారు. అలాగే విశాఖపట్నంలో కూడా స్వర్ణ భారత్ ప్రారంభిద్దామని కూడా ఒకసారి మర్యాద నిర్వహించినప్పుడు మాట్లాడమే కాకుండా మర్యాదని మాట్లాడాలనుకుంటే నా తర్వాత నా మిత్రుడు అశోక్ ఫోన్ చేసి యువయ్య నాయుడు గారు స్వర్ణ భారత్ ఇక్కడ ప్రారంభిద్దామన్నారు, ఏదైనా విషయాలు ఉంటే నువ్వు మాట్లాడని చెప్పారు, నువ్వు రాలేదే అని ఆయనకి ఫోన్ చేశాను. ఎంతటి వ్యక్తిత్వమో, ఎంతటి శ్రద్ధో ప్రజా సేవా కార్యక్రమాలు పట్ల దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మొత్తం మీద విశాఖపట్నం ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరికీ తనలో 4గా పెద్ద మనిషిగా సందర్భం వస్తే ఒక సహకారం అందించినట్టే మంచి మాట చెప్పడానికి ఆయన ముందుండేవాడు. అలాంటి మంచి వ్యక్తిని ఆదర్శ ప్రజాసేవ శాంతి కలగాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకరం, ఎంతటి ఒత్తిడి వచ్చినా లేదా ఆయనకు ఒక రకంగా అనుకున్నప్పుడు కొంత అన్యాయం జరిగిందన్నప్పుడు కూడా ఎండుకుండా తుడకగా ఉండకుండా ఉండేవాడు ఆయన. ఆయన ముఖంలో ఎప్పుడూ ఆ ప్రసన్న వదనం కనపడింది. మనం చూస్తే పార్థివ శరీరాన్ని మామూలుగా ఇలాంటి ప్రమాదం జరిగిన తర్వాత ఎంబ్యాంక్మెంట్ చేసిన తర్వాత
సమయం అయిన తర్వాత ముఖవేళికలు మారిపోయాడు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే మామూలుగా ఏదో విశ్రాలు తీసుకున్న మూర్తి గారి లాగా ఆయన శాశ్వత విశ్రాంతికి వెళ్ళిపోయాడు. మనం ఆయన కల్పించాల్సిన నిజమైన నివాళి ఏంటంటే ఆయన చేస్తున్న మంచి పనులకు మనం సహకారం అందించడం, ఆయన చూసి మంచి మార్గంలో నడవడం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కర్తవ్యంగా. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక సీనియర్ పాత్రికేయుడిగా ఒక చురుకైన కరుకైన వ్యక్తిగా ఆ రోజుల్లో ఆయన ఈ ఊర్లో మనకందరికీ కొద్దిగా సలహాలు వాటి గురించి ఎప్పుడు చెప్తుండేవాడు. ఆ తర్వాత కూడా ఆయన పత్రిక వచ్చి వదిలిపెట్టిన తర్వాత కూడా కాస్త అందరితో సంబంధాలు పెట్టుకుని ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి మనస్తత్వం కలిగిన శ్రీ వసుకోపన్నయ్య కూడా ఈ ప్రమాదంలో చనిపోయారని తెలిసి నేను చాలా విచారించాను. ఆయన పాత్రికేయులలో కూడా ఒక ప్రత్యేకత ఆయన ఆనాటి వారికి విశాఖపట్నంతో సంబంధం వాళ్ళకి తెలుస్తుంది. ఈ వసుకోపన్నయ్య ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆధారం అసలాంటి వాళ్ళు కొందరు ఆ రోజుల్లో పూర్తి ఈ పాతతరం జర్నలిస్టులో ఆయన కాస్త అందరితో మేము విద్యార్థులుగా ఉండేవాళ్ళు అయినా కూడా మాతో కూడా మంచి సంబంధాలు ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తి ఈ కాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులను కూడా నేను నా హృదయ పెట్టుకున్నాను, వారి ఆత్మశాంతి కలిగారు వారు చేస్తున్నాను. మిగతా మిత్రులు కూడా ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారు వారందరూ ఆత్మశాంతి కలిగారు. చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా పార్టీ ప్రజలకు చెప్పకుండా పోవడం కరెక్ట్ కాదు ఉద్దేశంతో నాకు చెప్పి మేము ప్రదేశంకి వస్తున్నామని చెప్పి ఆయన వెళ్ళారు. అయితే ఈ దుర్ఘటనలో ఒక పక్క మూర్తి గారు, ఆయన చెల్లినటువంటి చెన్నై చౌరి గారు, నరసోపనయ్య గారు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ శివప్రసాద్ గారు నలుగురు చనిపోవడం చాలా బాధిస్తుంది. ఒకసారి అమెరికాలో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయని కూడా మనం ఊహించాం. మనకంటే బెటర్ రోడ్ సర్వీస్ సేఫ్టీ అనుకుంటాం. ఒకసారి దేశం ఎంత ప్రగాఢమైనదో ఉదాహరణ మాత్రం మూర్తి గారిని తీసుకుంటే ఆయన లేని రోడ్డు ఎవరు తీర్చలేదు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పెద్దని శ్రీరోజు జిల్లాలో కూడా మీరు చూస్తే మూర్తి గారు, రవిరెడ్డి గారు, దుర్దేవారు, విశాఖపట్నం అనగానే మాకు గుర్తొచ్చేది వాళ్ళు ఇద్దరు ఎక్కువ గుర్తొచ్చేవాళ్ళు. ఆయన వయసుతో ఆయన చనిపోతే ఈయన యాక్సిడెంట్ అనుకోవడం చాలా బాధిస్తుంది. ఈయన ఒక అజాత శత్రు, ఆయన విరోధులు అంటే ఎవరు లేరు. ఎప్పుడు కూడా నోట్లు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వారు కూడా ఎవరిని గుర్తించేవారు కాదు. పార్టీ అంటే ఎల్లైన గుణం, ఎన్టీ రామారావు గారు అంటే అత్యంత విశ్వాసం. అందుకే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని ముందు నడిపించారు. కారణం ఆయన చూస్తే ఆయన యొక్క బ్రహ్మాండమైనటువంటి కాంట్రిబ్యూషన్, పార్టీ ఆఫీస్ కట్టాడు, దగ్గరుండి పార్టీ ఆఫీస్ కట్టి అన్ని కూడా స్టాండర్డ్స్ అన్ని కూడా స్పెసిఫై చేసి మనది బెస్ట్ పార్టీ ఆఫీస్ హైదరాబాద్ లో కట్టిన తర్వాత నవ్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఆఫీసు బ్రహ్మాండ ఆఫీస్ కట్టి ఇది ఉత్తరాంధ్రకు ఒక ఆదర్శంగా ఉండాలి, ఇది ఒక కేంద్రంగా ఉండాలి, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ లో నిలుపులకు ఉండాలి, నలుగురు పెట్టి పార్టీ అధ్యక్షులకు పెట్టి మనిషి ఒక వ్యక్తిగత ఒక వ్యవస్థ
ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేయగలను, మనసు పెట్టి పని చేయగలను, నిరంతరం శ్రమ చేయగలను, ఇంకొకటి పర్సిస్టెంట్ గా పనిచేయగలను. ఫలితాలు చివరకు ఆ పనులు పెట్టకుండా చేశారు. అటు పార్లమెంట్ లో ఉన్నటువంటి అధికారులను చూస్తే రాజకీయాల్లో కూడా బంధు తెచ్చిన వ్యక్తి మూర్తి గారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా బిల్డప్ చేయాలనుకున్నప్పుడు గీతం యూనివర్సిటీ పెట్టి వారి బెస్ట్ స్టాండర్డ్, అందులో ఎక్కడ రాజీ పడలేదు. కుటుంబ సభ్యులను పార్టీ ఎన్నో ఉంటే ఇంకోటి ఎక్కడ కాకుండా ఆయన దాన్ని నిర్మాణం చేసిన విధానం చూస్తే ఇవన్నీ గీతం అని కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ కింద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఆయన విద్య పని ఉంటే పట్టుదల. ఈ విద్య వారందరూ పైకి వస్తారని తెలుసుకొని దాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇటీవల ఎమ్మెల్సీ వస్తే మేమందరం కూడా ఆయన అయితే వద్దంటే కాదు, జిల్లా నాయకులందరూ కలిసి మీరు ఉండండి, మీరు ఉంటే మాకు పెద్ద ఇంకా ఉంటుందంటే దాన్ని కూడా గౌరవించి ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఒక మరొకని ఘట్టాలకి వెళ్ళిపోతాయి. ఏదైనా ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పార్టీ కానీ పెద్ద ఎత్తున నష్టం జరిగింది, బాధాకరణ సంగతి. ఏదేమైనా ఒకసారి మనం దర్శని కాలంలో అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఏ ఆశయాల కోసమైతే ఆయన పనిచేశారు చూశారు. ఇప్పుడు ఒక తత్వం అనేది పేదవాళ్ళకి న్యాయం చేయాలి, రాజకీయాల ద్వారా అభివృద్ధి జరగాలి, అదే మరిగా రాజకీయాల ద్వారా